చూసారా సూపర్ సూపర్ పీతల ఇగురు అదిరిపోయింది కదా. ఇప్పుడు అన్నంలో వేసుకొని తినేస్తే ఇంకా అదిరిపోద్ది. చూసారా సూపర్గా వచ్చింది. రండి తినేద్దాం. పీతల కూర రెడీ అయిపోయింది కదా, ఎలా ఉందో తిని చెప్తామండి. చాలా సూపర్గా ఉంది అసలు. చాలా బాగుంది అసలు, సూపర్ టేస్ట్. ముక్క కూడా చూసారా ఎంత సూపర్గా ఉడికిపోయిందో. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇలాగే వండుకోండి, చాలా సూపర్గా వస్తుంది. మీ సుధాని, ఇది సార్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం అండి. అంటే మీకు అర్థమైపోయింది కదా మేము ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చామని. అవును, ఇక్కడ ఎందుకంటే గోదావరి చేపలు, రొయ్యలు, పీతలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఈరోజు ఏదో ఒకటి చేపలు పీతలు ఏదో ఒకటి వేసుకొని వచ్చేద్దామని ఇక్కడికి వచ్చాము. చాలా చూస్తే చాలా ఫిష్లు ఉన్నాయి, చాలా రొయ్యలు పీతలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఫ్రెష్గా పీతలు చేసుకుందామని చెప్పి, గోదావరి కదా పైగా బతికున్నాయి, అందుకనే బేరవాడేము ఒక 2 కేజీల దాకా తీసుకున్నాము. చాలా కాస్ట్ ఎక్కువ చెప్తుంది బతికున్న గోదావరి కదా అని, అయినా కూడా 2 కేజీలు తీసుకున్నాము. ఇక్కడ చాలా చేపలు కూడా ఉన్నాయి, చేప కూడా తీసుకున్నాము. అది గోదావరి చేప, లైవ్ ఫిష్ తీసుకున్నాము. గోదావరిలోంచి అప్పటికప్పుడు పట్టి వాళ్ళలోంచి తీసిచ్చాడు. అది మీకు నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం ఈ పీతల్ని ఈవిడితోనే చేయించేద్దాము, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళి చేసుకోలేం కదా, చాలా కష్టం అది చేసుకోవడం. అందుకని ఈవిడనే చేసేయమన్నాను, ఆవిడే చేసి ఇచ్చేసింది. అవన్నీ తీసుకుని వెళ్ళి మనం ఇప్పుడు సూపర్గా వండుకొని ఎలా వండుకోవాలో చూసుకొని మరీ తినేద్దాం. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు ఇస్మార్ట్ ఐశ్వర్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన కిచెన్లో ఏం రెసిపీ చేస్తున్నామో ఎవరన్నా చెప్పగలరా? ఎవరు చెప్తే ఆ రెసిపీ వాళ్ళకే ఈరోజు. ఆలోచించండి, నేను చిన్న హింట్ ఇస్తాను. ఇందాక మనం చూసాం కదా ఫస్ట్, అదే ఎస్ మీకైతే ఏ రెసిపీ ఏంటది? ఈరోజు మన వంటగదిలో మన రెసిపీ పీతల ఇగురు. చూసారా ఎంత పెద్ద పెద్ద పీతలు ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. ఇది ఫుల్గా ఇగురు చేసుకొని ఒక పట్టు పట్టేద్దామా. అసలు ఈ పీతల ఇగురు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చూసారా ఎన్ని పీతలు తెచ్చుకున్నాము, సూపర్గా వండేసుకుందాము. నేను ఇందులో వేస్తాను ఈ 2 కేజీల పీతలండి. ఇవి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇగురు కింద వండేసుకొని అప్పుడు దాని టేస్ట్ చూస్తే అప్పుడు ఉంటుంది మజా. ఇప్పుడు మనం ఈ పీతలన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. ఇవి గోదావరి పీతలండి, సముద్రమీ కాదు. గోదావరి పీతలు ఒండ్రు మట్టి ఉంటుంది కదా, సో దాన్ని మనం ఒక బ్రష్ పెట్టి కొంచెం క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ఒక్కటే ప్రాసెస్ కానీ వంట మాత్రం చిటికలో అయిపోతుంది, టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది. పీతలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక మంచి బ్రష్ తీసుకొని, మంచిదంటే కొత్త దక్కర్లేదు, పాత బ్రష్ ఉంటుంది కదా, దాంతో తీసేసుకొని ఇలా చేసుకున్నారంటే అందరూ ఈ చేసుకోవడానికి భయపడిపోయి పీతలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ చాలా సింపుల్ తెలుసా, అసలు మొత్తం వదిలిపోద్ది. ఇక్కడ అనద్దే, ఇక్కడ గుడ్డు ఉంటుంది కదా, అంతే. ఇలా క్లీన్ చేసేసుకుంటే 10 మినిట్స్లో క్లీన్ అయిపోతాయి అన్నీ. అసలు కాళ్ళకి ఏమి అంటుకోదు, ఇక్కడే ఉంటే ఒండ్రు మట్టి ఉంటుంది అంతే. పెట్టచ్చు, మొత్తం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాను కదండి. ఇప్పుడు వీటిని మొత్తం 4 సార్లు మంచినీళ్ళు పెట్టి కడిగేసుకుందాం. పీతలన్నీ క్లీన్ చేసేసుకున్నాం కదా, శుభ్రంగా నీట్గా వస్తున్నాయి కదా. ఫస్ట్ మనం కూరలో కంటే కూర వేయించుకోవడానికి ముందు పీతలు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేయించేసుకోకూడదు, ఎందుకంటే ఈ వాటర్లో ఉండేవి కదా, అందుకని కొంచెం స్మెల్ ఉంటాయి కదా. అవన్నీ ముందు ఆయిల్లో వేపేసుకుంటే మొత్తం స్మెల్ అంతా పోతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, బాగా వేగాలి కదా, ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. చాలా మంచిది, చూసారుగా ఎంత ఆయిల్ పడుతుంది. దీన్ని వేడెక్కిన తర్వాత ముక్కలు వేసి బాగా వేయించేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ముక్కలన్నీ వేసేసుకుందాం అండి. బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే మీద పడుతుంది, అందుకని కొద్దిగా వేడెక్కగానే వేసేసుకుంటే మీద పడదు. వాటర్ తీ లేకుండా వేసుకుంటే నూనె తోలకుండా ఉంటుంది. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకుంటేనే మంచిది, నీసు వాసన పోతుంది కదా. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని నూనెలో వేపేయాలండి. బాగా ఒక్కొడిల్లా వేపేయకూడదు, వాసన పోయేలా వేపుకుంటే చాలు.
స్మెల్ వచ్చేస్తుంది అసలు. ఇక్కడ నుంచి స్మెల్ పక్కింటికి ఆ పక్కింటికి ఆ వీధి చివరికి అలా వెళ్ళిపోద్ది కదా, వాళ్ళకి కూడా ఆకలేసి వస్తుంది ఇప్పుడు. వేగుతున్నాయి కదా, మిడిల్లో ఒకసారి కలుపుకుందాం. చూసారా కలర్ ఎంత సూపర్గా ఉందో. వాటర్ వచ్చినాయి కదా అడిగిన, ఆ వాటర్ అంతా పోయేలాగా వేపుకుంటే అప్పుడు నీసి వాసన పోతాయి. ఓకే, నీళ్ళంతా పోయి బాగా వేగిపోయినాయి. చూసారా మొత్తం వాటర్ పోయింది. ఇప్పుడు దీన్ని పక్కన వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పక్కకు తీసేసుకుందాం, వేగిపోయినాయి కదా. మనం ఇప్పుడు ఇగురు వండుకుంటున్నాం కదా, ఇలాగే పీతలతో పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పీతల బిర్యానీ కూడా చేసుకోవచ్చు తెలుసా. అవన్నీ కూడా త్వరలో చేసుకుందామండి. ఇప్పుడైతే ఇగురు చేసుకుందాము. అన్నీ ఇలా పక్కకు తీసేసి అప్పుడు ఆనియన్స్ వేయించేసుకుందాం. పీతలన్నీ తీసాం కదా, ఇదే దాకలో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఇగురు కదా అందుకని ఒక 6 ఉల్లిపాయలు వేసుకుందామండి. 6 ఉల్లిపాయలు వేసుకుంటే ఇగురు బాగా ఎక్కువ వస్తుంది. దాంట్లో కొద్దిగా ఉప్పు ఉల్లిపాయలు వేగడానికి వేసేసుకొని మూత పెట్టుకుంటే స్లోగా వేగిపోతాయి. బాగా వేగిపోయినాయి కదా, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి బాగా వేగిపోయినాయి. ఇంతకంటే వేపుకోకూడదు, మాడిపోతే అస్సలు బాగోదు, టేస్ట్ అంతా పోతుంది. దీంట్లో ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1 స్పూన్ ఇది కూడా అల్లం పేస్ట్ అండి, కానీ నేను దీంట్లో యాలక్కాయ, దాల్చిన చెక్క, తర్వాత లవంగ 3 స్పూన్స్ వేసి ఆడుకొని ఉంచుకుంటాను. అది స్మెల్ చాలా బాగుంటుందని. అది ఆయిల్లో కూడా వేసి వేపుకోవాలి, అది కూడా అల్లం పేస్టే. అలా తయారు చేసుకొని వేసుకొని ట్రై చేయండి, కూరలన్నీ చాలా బాగుంటాయి. ఇది కూడా పచ్చివాసన పోయేలా బాగా వేపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా వేపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వేయించుకున్న పీతలు ఉన్నాయి కదా, పీతలన్నీ వేసేసుకుందాం. ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేగక్కర్లేదు, వేడెక్కితే చాలు. ఇందులోనే 1 3 స్పూన్లు కారం వేసుకుందాము. దీంట్లో ఆడించుకున్న కారం అండి, అంటే 10 కేజీస్కి 2 కేజీస్ మన కాశ్మీరీ మిర్చి ఉంటుంది కదా, అది వేసుకొని మిగిలిన ఇంకా మసాలాలు కొన్ని కొలతలు ఉన్నాయి, దాని ప్రకారం వేసుకొని ఇయర్కి సరిపడా ఆడించుకుంటాము. అదే వాడతాం మేము. మీకు ఈసారి రేపు వేసవికాలం వస్తుంది కదా, ఆడించుకుంటాం కదా, అది కూడా చూపిస్తాను. ఇది బాగా కలుపుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఉడకడానికి వాటర్ వేసేసుకోవాలి. బాగా కలిసింది కదా మొత్తం అల్లం పేస్ట్ అంతా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుందాం. ములిగేలా పోసుకుంటే చాలు, అప్పుడు ఉడకనించుకుంటే మనకి సమంగా ఉడుకుతుంది, లేకపోతే ఎక్కువ వాటరీ వాటరీగా వచ్చేసి చాలాసేపు ఉడుకుతుంది. ఆల్రెడీ బాగా వేగాయి కాబట్టి ములిగేలాగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. హైలో పెట్టుకొని ఉడికేటప్పుడు తగ్గించుకుందాం. ఇలా కలుపుకుంటే అన్ని చోట్లకి సమంగా మసాలా వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో ఉడుకుతున్నప్పుడు సగం హాఫ్ బాయిల్ అయిన తర్వాత గ్రేవీ మసాలా వేసుకోవాలండి. అది మనం అంతలోకి గ్రేవీ మసాలా తయారు చేసేసుకుందాం. ఇది ఉడికేలోపు మూత పెట్టి ఉడికి 3 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 2 ఇలాచి, 1 స్టార్ అనాస, 2 మరాఠీ మొగ్గ, 1 చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకోవాలండి. ఎందుకంటే అవి కొద్దిగా నీసువాసన ఉంటాయి కదా పీతలు, అది దాన్ని డామినేట్ చేస్తుంది దీని స్మెల్. అలాగే 1 స్పూన్ నిండా ధనియాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు. ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కూర బాగా ఉడుకుతుంది కదా, ఇంకొక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం గ్రేవీ మసాలా తయారు చేసేసుకున్నాం కదా, వేసేద్దామండి. ఇది నేను 1 పూటకే వండాను, ఈవినింగ్ తినో, ఈవినింగ్ ఓన్లీ టిఫిన్. అది కూడా హెల్తీ డైట్ కంట్రోల్ వెయిట్ కంట్రోల్ టిఫిన్, అది కూడా మీకు పోస్ట్ చేస్తాము. అది చాలా హెల్తీగా ఉంటుంది. 1 పూట ఫుల్గా కుమ్మేసిన సాయంత్రం మనం వెయిట్ కంట్రోల్లో ఉండడానికి అలా ఫాలో అవుతాం మేము, అదే మీకు చూపిస్తాము. మన ఫార్ములా మీకు తెలుసు కదా, అన్ని రకాలు తినాలి, కంట్రోల్లో తినాలి, ఎక్కువ కాలం తినాలి. సో సాయంత్రం టిఫిన్ రేపు పోస్ట్ చేస్తాం, తప్పకుండా చూడండి. చూద్దామా, మొత్తం బాగా ఉడికిపోతుంది కదా, ఇంకా అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని ఏమన్నా సరిపడా కావాలంటే వేసుకోవడం. తర్వాత మనం గ్రేవీ మసాలా తయారు చేసేసుకున్నాం కదా, ఇదంతా వేసేసుకుందాం. వేసుకొని బాగా కలిపి 5 మినిట్స్ ఉడికిన తర్వాత అయిపోయింది.
సూపర్ స్మెల్ అసలు చాలా ఆకలేసేస్తుంది. త్వరగా పెట్టండి, ఎవరికి పెట్టిలో తినేస్తాను. కూర బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అలాగే ఘాటు కోసం కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకొని కట్టేసుకుందాం. పీతల కూర రెడీ అయిపోయింది కదా, ఎలా ఉందో తిని చెప్తామండి. చాలా సూపర్గా ఉంది అసలు. చాలా బాగుంది అసలు, సూపర్ టేస్ట్. ముక్క కూడా చూసారా ఎంత సూపర్గా ఉడికిపోయిందో, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇలాగే వండుకోండి, చాలా సూపర్గా వస్తుంది. ముక్కలు కూడా చాలా సూపర్గా ఉడికిపోయినాయి. నోట్లో వేసుకుంటే పైది కూడా మొత్తం నవలేస్తున్నాం, అంత మెత్తగా బాగా ఉడికిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.